బాగానే ఉండాలి, ఏ బాధ లేదు. నాకు తెలిసినంత వరకు పర్వాలేదు. పెన్షన్ నాకు ఇవ్వడం లేదు. నేను చాలా కష్టం, నా కొడుకు చనిపోయి చాలా కష్టంగా ఉన్నాను. నాకు ఇంతవరకు ఏం చేయలే. నేను మొన్న వచ్చి లోన్ అడిగితే మా భార్య లోన్ తీసుకుందని చెప్పి మాకు ఇవ్వలేదు. మాత్రం వాస్తవం నాకు జగన్ వచ్చి నాకేం సహాయం చేయలేదు. అది మాత్రం వాస్తవం. అది నాకు వరకు ఆటో వాళ్ళకి ఇచ్చారు, స్కూల్ పిల్లకి ఇచ్చారు, అందరికి ఇచ్చారు. నేను అంగ లోన్ చెప్పి సగం మందికి ఇచ్చారు. నా వరకు ఏం ఇవ్వలే. నాకు కొడుకు లేదు, ఇద్దరు ఆడపిల్ల వచ్చి ఇచ్చేసాను. నాకు ఏ ఆధారం లేదు. ఇప్పటికీ ఏదో 10 రూపాయలు ఇదే బతుకు. మాకు తెలిసినంత వరకు ఎవరు గెలిచినా వాళ్ళ రాజ్యం వాళ్ళది, మన బతుకు మన. నాకు తరకు ఏదో ఎక్కువ జరుగుతూ ఉంది ఇప్పుడు. ఆ దశ రామదా ప్రభుత్వం బాగుంది. అప్పుడు ఏం ఫ్రీగా ఉండింది, అంత బాగానే వేసాం. ఇప్పుడు క్రిస్మస్కి ఏం లేదు, ఆ పండుగలు ప్రతి ఒక్కటికి అంత వస్తూ ఉన్నారు రామదా ప్రభుత్వం. ఇప్పటివరకు మాకేం సహాయం చేయలేదు. అది బాగుండదు. వాలంటీర్ అన్ని వసతి ఉండేది, అన్ని 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 ఉండేది. నీళ్ళు వసతి మొత్తం ఏడు వసతి బాగుండేది. అన్ని అన్ని బాగుంటాయి. రేపు తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, వైఎస్ఆర్ గెలిచిన అవకాశం అవును. ఖచ్చితంగా అంతే అంతే, ఖచ్చితంగా వైఎస్ఆర్దే. అందరికీ బాగా చేస్తున్నాడు, అందు చేస్తున్నాడు. బడిలోంచి నీళ్ళు నుంచి నీళ్ళు వస్తే ఈ పక్క చిత్తూరు దృష్టిలో ఏడు జెడ్ అన్నీ బాగా కలుస్తున్నారు. మగిలి నుంచి జెంట్స్ నుంచి అన్ని వాలంటీర్ ఇంకా బెస్ట్. వాలంటీర్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఎవరెవరికి యాంట్లో ఏ ప్రాబ్లమో అన్నీ కనుక్కుపోతున్నారు. అన్నీ అన్నీ సౌకర్యం ఉండదు, బాగుండదు. కంపల్సరీ గెలుస్తాడు, ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు జగన్ గారు. ఇది అన్ని అందరూ బాగుండదు. జగన్ గారి ఇదిలో అంతా బాగుండదు, ఏడు జెడ్ బాగుండదు. చంద్రబాబు గారు అనేది తెలుగుదేశం వాళ్ళకి హెల్ప్ చేస్తారు, కానీ అందరూ హెల్ప్ చేయలేదు. వైఎస్ఆర్ అందరూ హెల్ప్ చేశారు. తెలుగుదేశం ఉండి వైఎస్ఆర్ ఉండి ఎవరైనా ఉండి అందరూ మన వాళ్ళని చేస్తున్నారు. సంక్షేమ పథకాలు వచ్చి అందరికీ రీచ్ అవుతుందా లేదా అనేది ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకోమనండి. పెన్షన్స్ పెన్షన్స్ అవి వస్తున్నాయి కరెక్ట్గా. వాలంటరీ ఓకే, ఇంకా ఫుల్ ఫ్లెజ్గా రాలేదు కదా, రేషన్ ఇంకా ఇవ్వలేదు, అవన్నీ ఇచ్చిన తర్వాత కదా. ప్రస్తుతానికి అయితే పెన్షన్స్ అయితే ఆన్ టైం వస్తున్నాయి, సో నో ప్రాబ్లం. వాళ్ళు చేసేది కూడా ఏంటంటే కొంచెం ఏ గవర్నమెంట్ అయినా చేస్తే ఆధార్ కార్డు ఇస్తున్నారు, దాంట్లో కరెక్షన్స్కి మళ్ళీ మనం రిపీటెడ్గా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇంతకుముందు ప్రభుత్వం అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. సో సంక్షేమ పథకాలు వచ్చి మనకు అందరికీ రీచ్ అవుతున్నాయా లేదనేది ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటే వెరీ గుడ్. అంటే వాలంటీర్ దగ్గర అడిగి అప్లై చేసుకుంటే సరిపోతుందా? అతనైతే డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి మనం ఎంఆర్ ఆఫీస్కి వాళ్ళకి తిరగకుండా వాలంటీర్ల దగ్గర ఉన్నారంటే ఓకే. యాక్చువల్లీ వైసీపీ గెలుస్తుందండి, రూలింగ్ పార్టీలో ఏది ఉంటుంది కదా మామూలుగా గెలిచేది. జగన్ గారు పరిపాలన పర్వాలేదు, పొరపాటు చెప్పేది లేదు. నాకు తెలిసింది ఇంకా ఎట్ట ఉండదు మనకు తెలీదు, ఏళ్ళ దాకా బాగున్నాయి, ఇంకా బాగుండేది మంచిది అంతే. పర్వాలేదు మాకు తెలిసింది, ఇంకా మరి ఇంకా బాగా జరగలా కానీ కోరుకున్నా కానీ ఇంకేం లేదు నాకు అభ్యంతరం. అంటే ఏదో మనకు లోన్లు గిన్నులు చేస్తున్నారు, పోతున్నారు, అది చేస్తున్నారు, ఏదో ఒకటి చేసినారు, ఒకటి ఆగి ఉండదు. అది అన్నీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అన్నీ చేసినా మంచిది. అంగడి పెట్టిన వాళ్ళకి స్థలం చూసి అంగడి కట్టిస్తున్నారు, ఇంకా పని చేయలేదు. మాకు స్థలం లేదు, ఇప్పుడు రోడ్డు పోతాయి అంటున్నారు. రోడ్డు పోయినా మాకు బతికే తగ్గ స్థలం లేదు. అది చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇక్కడ మాట్లాడదాన్ని, ఇప్పుడు ఎలక్షన్ ముందర అది ఎప్పుడు చేస్తారో తెలియదు. మాకు తెలిసింది అంతే. వారంటీ వస్తున్నారు, వారంటీ ఏమంటారు అడిగినామంటే జరుగుతుంది చేస్తాము. మాకు మంచి చేస్తున్నారు, వారంటీ వస్తున్నారు. మా అమ్మాయికి ఓటు లేదు, తనకి ఫోటో అన్నీ తీసుకుపోయినారు. తర్వాత వచ్చి నాకు వయసు ఎంత అడిగారు, 60 అవుతున్నాను. సరే మీకు పెన్షన్ తీస్తాను చెప్పేసి నాకు ఫోటో తీసుకు వెళ్ళిపోయినారు. అంగడికి మీద లోన్ తీసిస్తాను చెప్పినారు. వారంలో ఏం మనకు పొరపాటు ఏం చేయలే, మంచిగా చేస్తున్నారు సార్, మంచిగా జరుగుతున్నది, ఇంకా మంచి జరగాల. ఇంకేం కోరుకుంటున్నారు? ఇంకా ఏం కోరుకున్నామంటే మాకు అంగడి ఉండదు, మా అంగడి స్టాండ్కి ఉండేదానికి స్థలం చూసి మాకు అంగడి కట్టేయాల, చేసేయాల. వారంలో ఏదో వస్తున్నారు వాళ్ళు మంచిగా చేస్తున్నారు, వారం మీద పొరపాటు లేదు. ఎమ్మెల్యే గారు అందరూ చెప్పినారు కదా మేము అంగడి చూసి కట్టిస్తాము, స్థలం కట్టిస్తాము, రోడ్డు పోతాయి కదా అన్నారు. రోడ్డు పోయినట్టుగా ఉండాలి, రోడ్డు పోయే లోపల మాకు ఏదో మంచి స్థలం చూసి అంగడి కట్టి వేయాలి. మాకు బతుకది. టీడీపీ ఉండింది, పరిష్కారం బాగానే జరిగినాయి. తర్వాత ఈయన వచ్చాడు, ఈయన వచ్చిన వల్ల ఇప్పుడు కొంచెం బాగా జరుగుతూ ఉంది.
మనకు మన టీడీపీ పక్కము చెప్పేదానికి కొరపాటు లేదు. వీళ్ళు పక్కన రెండు పరిపాలన బాగానే ఉన్నాయి. ఎదుగు వచ్చినా సంతోషమే. నేను ఏదో కాదన్నాం. నేను ఫస్ట్ టీడీపీలో ఉన్నాను, తర్వాత దీనికి వచ్చి ఉన్నాము. మనం దీన్ని కొరపాటు చేసిన ఇప్పటికే దాన్ని కొరపాటు చేయలే. ఇది వచ్చినా మనం ఏ ప్రభుత్వం వచ్చినా మంచి చేసినా చాలు పేదవాళ్ళకి. చంద్రబాబు గారి పరిపాలనలో మార్పు ఏం కోరుతున్నారు? మార్పు ఏముండదు అంటే, ఆయన లోన్ గురించి చెప్పాడు, ఏం జరగలేదు. ఈయన చెప్పినాడు అదే బండి లోన్ తీసిస్తాను, పేదవాళ్ళకి అది భీములు వేస్తాను అది ఇది చెప్పాడు. అది చేయలే అని ఈయన జగన్ ప్రభావాల అని జరుగుతున్నది అని చెప్పాడు, కానీ చేయలేదు. ఈయన చెప్పిన ప్రకారం జరుగుతున్నది. బాగుంది, బాగా చేస్తున్నారు. పెన్షన్ అందుతున్నాం, పెన్షన్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? వస్తున్నాయి. పరిపాలన నచ్చింది జగన్ గారి పరిపాలన నచ్చిందా చంద్రబాబు గారి పరిపాలన? జగన్ ఇచ్చేటివి ఇస్తూ ఉన్నాడు, అది ఆయన నచ్చింది. సంక్షేమ పథకాలు ఎందుకు జనాలకి ఒక మబ్బు పెట్టినట్టుగా, కానీ ఇంకేం లేదు. వాలంటీర్ వ్యవస్థలు, వాలంటీర్ వ్యవస్థ అంటే వాలంటీర్ వ్యవస్థ ఏదో చేస్తూ ఉండరు, అంత మాత్రంగానే ఉంది. పెన్షన్లు ఇస్తున్నారా? నాకు ఇచ్చేది లేదు సామె. వాలంటీర్లు అడగట్లేదా? అడిగితే మీ ముసలి మా ముసలి ఆయనకి పెద్ద ఆపరేషన్ చేయనారు, గుండె ఆపరేషన్ ఆయనకి ఇస్తారు. అందుకని నాకు ఇవ్వటంలే, నాకు ఇకలాండ్ల కింద కూడా ఇవ్వటంలే. తిరుపతి పోయినా, నెల్లూరు పోయినా, ఆడ పోయినా ఇవ్వలే. ఈ అంగడం జగన్దే, జగన్దే అని స్వామి. ఎవరు బాగా చూస్తారు వాళ్ళని కదా కోరుకోవాలా? ఆడ చూసినాడు మమ్మల్ని, ఏమి చూస్తున్నారా? బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ నుంచి డోర్ డోర్ తిరుగుతూ ఉన్నారు. బాగానే ఉంది, పర్వాలేదు. పెన్షన్ ఒకటి అంటే బాగానే ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలు కూడా బాగానే ఉన్నాయి, ప్రజలకి బాగానే ఉన్నాయి. అంటే తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఎంపీ స్థానానికి ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు? టీడీపీయా, వైసీపీయా? టీడీపీ చెప్పలేము, వైసీపీ ఖచ్చితంగా వస్తుంది. వైసీపీ ఖచ్చితంగా వస్తుంది. అంటే ఎలా చెప్తున్నారు అంత ఖచ్చితంగా? వైసీపీ అని పేదవాళ్ళకి బాగా మంచి చేస్తున్నారు కాబట్టి. అంటే మొన్న రేషన్ కార్డులు 8 లక్షలు రేషన్ కార్డులు కోత వహించారు. కోత అంటే లేని వాళ్ళకి వస్తూనే ఉన్నాయి. బీజేపీ చెప్పలేము కానీ వైసీపీ ఖచ్చితంగా వస్తుంది. అబౌట్ వాళ్ళకి ఇచ్చినారా? మేము ఈ మాదిరి కష్టాలు పడుతున్నాం లేని వాళ్ళమే, ఏం చేయాలి చెప్పండి? మాకేమైనా పింఛన్ రాసినారా? మమ్మల్ని లేని వాళ్ళకి ఈరో ఉన్న వాళ్ళకి అయితే ఇస్తున్నారు, అది మేము లేని వాళ్ళమే, ఏం చేయాలా? వాలంటీర్ని అడగట్లేదా? వాలంటీర్ని అడిగినా కూడా అదే ఈ చెవులు వేసుకొని ఆ చెవులో పట్టా ఉన్నారు. ఏ వాలంటీర్ని అడిగేదా? వాలంటీర్ వాళ్ళు మంచి వాళ్ళు వచ్చే ఇందుకు రాసిరా? లేని వాళ్ళు మా బోట్ వాళ్ళు మిట్ట ఇందుకు బలా అల్లాడుతున్నామా చెప్పా? వాలంటీర్ని అడితే ఏం చెప్తున్నాడా? వస్తాదిలో ఉండమా, మీరు ఏంటంటే మీకు ఏం వయసు పోయింది కదా, ఈ దరువులో ఉన్నారు. సచివాలయంలో కూడా అడగట్లేదా? అందరిని అడిగేసి అయిపోతా ఉండదు. అంటే చంద్రబాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి మీరు ఏం చూసారు తేడా? ఈయనేమి ఒకరా మేలు అందరికి చేస్తున్నాడు, చేసినాయా? ఈ మాదిరిగా లేని వాళ్ళకి కూడా చేయొద్దా? ఇక్కడ ఉండే వాళ్ళు అట్టేవాళ్ళు. సంక్షేమ పథకాలు పెట్టారు కదమ్మా, అందట్లేదా మీకు అవి? ఏడందిందా? జగన్ అన్న తోడు కానీ విద్యా కానుక కానీ కొట్టుకు 10,000 ఇస్తా అన్నారు. మాకేదా కొట్టుకు 10,000 ఇస్తానన్నారు? మా బోటోడు మ్యాచ్ తెచ్చి కట్టేదే చెప్పు, ఇస్తున్నాడు మా బోటోడు ఈ మాదిరిగా ఒక్కొక్కటి పెట్టుకొని దాంట్లో ఆయాసం కట్టేదా? మేము తినేదా? మేము ఇచ్చుకోబోయారు కట్టేదా? తీసుకుంటామా? ఏం పెట్టి కట్టేదే? వడ్డీ లేకుండా ఇస్తున్నారు కాదని చెప్పలా. వడ్డీ లేకుంటే మేము ఒడికి ఎత్తుకోబోయి అసలు ఇస్తే కదా మాకు ఏదన్నా వేస్తాడు, మేము ఎత్తుకొని ఇచ్చింది కట్టినట్టుగా. ఒక గవర్నమెంట్ ఇస్తారు, ఒక 10 రోజులు అమ్ముతాము తినేస్తామా, అవతల కట్టద్దా? అప్పుడు గమ్మునుంటారా? ఉచితానికన్నా అయ్యో వాళ్ళు అనాజులు ఆడ పెట్టుకొని అమ్ముకుంటున్నారని ఏదన్నా కాస్తన్నా ఇచ్చినా ఏదో ఆయన పుణ్యము బతకట్టన్నామని అదన్నా పేరును. 18,000 ఒక ఒకరికి ఇచ్చినారే మాకు వచ్చిందా చెప్పు? మీరు ముసలోళ్ళు మీకు రాదని చేస్తున్నారు. అంటే ఎవరి పరిపాలన నచ్చింది, చంద్రబాబు గారి పరిపాలన నచ్చిందా జగన్ గారి పరిపాలన? జగన్ చంద్రబాబు నాయుడికి ఆమె రాలా, జగన్కే వచ్చింది. సరే మళ్ళీ ఎవరు రావాలా? మా జగన్ అయ్య చేస్తాడో చెయ్యడో ఆయన మీద భారమో, మా కీలా ఆయనే రావాలి, ఆయనే లక్షణంగా ఉండాలి.